సో మేము వాళ్ళు ఏ రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళని సార్ వాళ్ళు నెగిటివ్ వేలో ఉన్నారు మేము ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆశయంతో ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో మేము వాళ్ళు ఎన్ని రకాలు మాట్లాడుకున్నాం ప్రారంభించిన గంటలోనే ఇది పని చేయదని ప్రూవ్ చేసేవాళ్ళని అనుకున్నారు పని ఏడు లక్షల అరవై ఆరు వేలు ఈ మూడు సంవత్సరాలు ఎట్లా వచ్చినాయి సార్ ఇది డైరెక్ట్ గా వచ్చిన కంప్లైంట్స్ ఫోన్ ద్వారా వచ్చిన గ్రీవెన్స్ లో ఏడు లక్షల అరవై ఆరు వేలు వస్తే ఏడు లక్షల నలభై రెండు వేలు ఇదా ఆంధ్రికార్డు చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు ఎందుకంటే ఆయనకి ఇంటర్నెట్ కనిపెట్టింది ఆయనే కాబట్టి గూగుల్లోకి వెళ్ళి అని కొట్టి కొడితే దాంట్లో వస్తుంది అట్లానే సచివాలయాల గురించి ఇందాక ఒక పాయింట్ వచ్చింది కాబట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పటికీ మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు సర్వీసులకు సంబంధించి ఏదైతే వస్తే ఏదైతే మాకు ఈ సేవలు కావాలని చెప్పి మూడు కోట్ల అరవై ఐదు లక్షల నలభై వేల మూడు వందల తొంభై సేవలు వాళ్ళకి అందాయి అంటే మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల్లో మూడు కోట్ల అరవై ఐదు లక్షల సేవలు ఇప్పటికీ అంటే ఓవరాల్గా పదిహేను వేల సచివాలయ పదవిలో ఇన్ని సేవలు ఇప్పుడు మేము గా వాళ్ళకి అందించినటువంటి సో మేము నైన్టీ సెవెన్ రూపంలోకి తీసుకొస్తున్నారు స్పందన అయినా సరే సచివాలయ వ్యవస్థ అయినా సరే గడప గడపకి గడప గడపకి పాలనాని ఏదో ఒక ఊరిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళి అక్కడ అధికారిని సస్పెండ్ చేసి పబ్లిసిటీ ఇచ్చుకుని పేపర్లు వేసుకునే పరిస్థితి లేదండి అధికారులతో అర్ధరాత్రి మీటింగ్లు పెట్టాను హుద్దు వస్తే పడుకున్నాను చెట్టు నేను అట్లా ఇట్లా నరకమని ఇట్లా ఎత్తి గొడ్డలు పెట్టి ఇట్లా నరకమని చెప్పాను సో ఈ టైప్ ఆఫ్ మనకు ఆపరా మీరు అది నాపరా నాలెడ్జ్ అమరావతిలో ఉష్ణోగ్రత తగ్గించమని అధికారులు చెప్పడం అట్లాంటివి ఉండదు అధికారులు గానీ ఎవరైనా వర్షాలు కురిపిస్తా కూడా చెప్పుకొని వాస్తవాన్ని చెప్పుకుని క్లియర్ గా ఇంటికి ఇలాంటివి చేస్తేనే ఆ పేపర్ లో వస్తుంది సార్ మీరు ఇట్లా ప్రజలకి ఎన్ని సేవలు అందించి వాళ్ళకి అసలు సమస్యలు లేకుండా చేస్తామంటే ఆ ఆ రాయి రాకపోయినా ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే ఆ పేపర్ లో చంద్రబాబు నాయుడు ఇంద్రుడు సూర్యుడు ప్రధానమంత్రి అవుతున్నాడు అమరావతి కట్టాడు పోలవరం కట్టేశాడు లోకేష్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అవుతాడు రాత్రి ఇరవై మూడు